నెల్లూరు జిల్లా చింతలపాలెంలో ఇటీవల ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించిన ఇద్దరు బాలికల కుటుంబాలను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత పరామర్శించారు. బాధిత తల్లులను హక్కున చేర్చుకుని ఓదార్చిన పూజిత ఒక్కో కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. రాష్ట్రంలో ఎంతో మంది పేదలకు ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయన్నారు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాలలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఇప్పటి వరకు నంద్యాల నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 4,92,55,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారని ఎమ్మెల్యే తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో భారీగా వెండి సామాగ్రి వెండి బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆదోని కొత్త బస్టాండ్ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మచిలీపట్నంకు చెందిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు రసీదులు లేకుండా 26 కేజీల వెండి ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. కృష్ణానది పశ్చిమ కాలువకు 200 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు మంత్రి అంబటి రాంబాబు. కృష్ణానదికి ప్రత్యేక పూజలు చేసి సాగు త్రాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశామని అవసరాలను బట్టి నీటి విడుదలను మరింత పెంచుతామన్నారు. పల్నాడు జిల్లా గురజాల పంచాయతీ పరిధిలో చిరుతపులి సంచరిస్తుందన్న సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. మాడిగల రోడ్డులోని జియో టవర్ ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. గురజాల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా ట్రాప్స్ ను ఏర్పాటు చేశామన్నారు అధికారులు.